హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఇష్టమైన పాతకాలం వంటకమైన పులి పొంగడాలు అండి. పులి పొంగడాలు అనేది కొంచెం పులిసిన పెరుగుతోటి వేస్తారనమాట. కొన్ని చోట్ల పుల్లట్లని అంటారు, పులి పొంగడాలని మేము అంటామండి మా జిల్లాలోను. సో పొంగడాలు, పొంగడాలు అనేది ఎప్పుడూ మనకి ఇలా ఫ్లాట్గా ఉండే పొంగడాలండి. పొంగడాలు అనేవి ఎప్పుడు రౌండ్గా ఉండవు. రౌండ్గా ఉన్నవి మనం పునుగులని కానీ అట్లా అంటాం అనమాట. ఇవి పొంగడాలు. నేను బెల్లం పొంగడాలు కూడా చూపించాను నా ప్రీవియస్ వీడియోస్లో. అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇప్పుడు ఈ పులి పొంగడాలని మనం ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి 1.5 కప్పు, ఏ కప్పు అయితే మీరు కొలత తీసుకుంటారో ఆ కప్పుతోటి 1.5 కప్పు పెరుగు తీసుకోండి. ఇవి చాలా ఒదుగవుతుందండి పిండి కూడాను. మీరు ఇవాళ నేను వేసే క్వాంటిటీ అయితే 8-9 వరకు నాకు అయినాయండి పొంగడాలు. సో ఒక్కొక్కరికి 2 పొంగడాలు తిన్నారంటే టమ్మీ ఫిల్లింగ్గా చాలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట. సో రైస్ ఫ్లోర్ 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నానండి. అది 1/2 కప్ మెజర్మెంట్ అనమాట. సో అట్లాగే 4 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను దీనికి. ఈ పొంగడాలు అనేదానికి పెద్దగా పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏమి ఉండదండి. కాకపోతే కొంతమంది యంగ్ పీపుల్ చూస్తున్నారు కదా నా ఛానల్ని, అందుకని నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను సూజీ రవ్వని 3/4 కప్ అండి, అంతే 2 గుంటగరిటలు తీసుకున్నాను అనమాట. ఈ సూజీ రవ్వ అనేది మనకు ఓన్లీ బైండింగ్ కోసం అనమాట. దాంట్లోకి కొంచెం పెరుగులో తడి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీ పెరుగు కనుక పల్చగా ఉన్నట్లయితే కనుక పెరుగుతోటి సరిపోతుందండి, కలుపుకోవచ్చు. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పల్చం చేసుకోండి. మరీ దోశపిండిలాగా పల్చగా చేసేయద్దండి, అలాగని మరీ గట్టిగా కూడా చేయొద్దు. సెమీ సాలిడ్గా మీరు స్పూన్తో వేస్తే జారిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఎటువంటి లంప్స్ లేకుండా ఫస్ట్ చేత్తో కలుపుకుంటేనే మనకు బాగా వస్తుంది అనమాట. మనకి ఈ ఏదైనా విసుకులు కానీ అట్లాంటివి పెట్టి మనం కలిపితే కొంచెం ఉండలు ఉంటాయేమని చెప్పి నేను చేతితోటే కలుపుతున్నాను. నేను ఎటువంటి మైదా పిండి కూడా యాడ్ చేయక్కర్లేదండి, కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర లాస్ట్, నేను కొత్త తరం వంటాను అన్నది ఎందుకంటే కొంచెం ఓట్స్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనం మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్లో మనకు కొంచెం ఫైబర్ ఉండాలండి. యాక్చువల్గా ఆ ఫైబర్ కోసం అని నేను ఓట్స్ యాడ్ చేస్తానండి. మనకు వెయిట్ లాస్ రెసిపీస్లో కూడా మనకి టమ్మీ ఫిల్లింగ్గా ఉండటమే కాకుండా మనకు వెయిట్ తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఒక్కటే నేను కొత్త జనరేషన్కి నేను ఇది యాడ్ చేసి చూపిస్తున్నాను. మా మదర్ వాళ్ళు అయితే ఏం ఓట్స్ అవి యాడ్ చేసేవారు కదా, అప్పట్లో లేవండి అసలు అప్పట్లోనూ ఈ ఓట్స్ అవిను బాగా ఉన్నాయి. నేను యాడ్ చేసిన ఓట్స్ ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ అండి, వెరీ థిక్గా ఉంటాయండి అవి. అందుకని నేను ఏం చేశానంటే మైక్రోవేవ్లో వాటర్ పోసి కుక్ చేశాను అనమాట. కుక్ చేసి ఇందులో కలుపుకుంటున్నానండి. అదే మీ అందరి దగ్గర మామూలు ఓట్స్ ఉంటాయి నాకు తెలిసి, మామూలు ఓట్స్ అయితే కనుక మీరు డైరెక్ట్గా కుక్ చేయక్కర్లేదండి, ఓట్స్ని యాడ్ చేసేసుకోండి పిండిలోకి అంతే. కానీ ఓట్స్ యాడ్ చేస్తే మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా నేను గమనించి నేను ఈ మధ్యన ఎక్కువ ఈ ఓట్స్ తోటే వేస్తున్నానండి ఈ రొట్టెని అయితే నేను అంతే. ఓట్స్ కూడా నేను 1 కప్పు ఫుల్ ఓట్స్ తీసుకున్నానండి. ఇవేంటంటే కొంచెం థిక్గా ఉంటాయండి, కొంచెం వెయిట్ కూడా ఉంటాయన్నమాట. అందుకని నేను 1 కప్ తీసుకున్నా. మీరు మామూలు ఓట్స్ అయితే 1.5 కప్ 2 కప్స్ తీసుకున్నా కూడా బాగుంటాయండి. అంతే చూడండి, అవి కూడా ఓట్స్ అనమాట. ఇంకొంచెం మిగిలితాయి కూడా వేసేసాను. ఉల్లిపాయలు సన్నగా 4 ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిరపకాయల ఫ్లేవరు తినేటప్పుడు కూడా కారం కారంగా చాలా బాగుంటుందండి. తింటే ఆ పెరుగులో కమ్మదనం, ఓట్స్ కొంచెం క్రిస్పీనెస్ వేగిన తర్వాత చాలా బాగుంటుందండి. మీరు దీంట్లో ఇంకొక ఆప్షనల్ ఏంటంటే జింజర్ కట్స్ అండి. అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసి అన్న వేసుకోండి, లేదంటే చిన్న గ్రేటర్ లాంటిది ఏదైనా ఉంటే దాని మీద గ్రేట్ చేసేసైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇందులో అల్లం వేసుకుంటే మరింత బాగుంటుందండి టేస్ట్. ఇవాళ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది, అందుకని అల్లం వేయలేదు నేను. సో మీరు మాత్రం కంపల్సరీ అల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశానండి. అన్నీ చక్కగా కలిసే వరకు ఒక్కసారి కలిపేసుకుని అసలు ఆ పెరుగు ఉట్టి పిండే తినముద్ది అవుతుందండి. అంత బాగుంటుంది అనమాట పెరుగుతోటి కలిపిన పిండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా రొట్టె ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఇది మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉన్నారన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఆ ప్యాన్ నుంచి తీయగానే ప్లేట్లో పెట్టేస్తే సర్వింగ్ ప్లేట్లో తినేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి నేనైతే మాత్రం ఎటువంటి పచ్చడి కూడా వేసుకోను, పచ్చిమిరపకాయల కారంతో తింటాను. మీరు ఒకవేళ కారం వేసుకోవాలని అనుకుంటే, పచ్చడి వేసుకోవాలని అనుకుంటే అల్ల పచ్చడి ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. మన నిలవ పచ్చడి ఉంటుంది చూడండి, అల్ల పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అనమాట. మీరు అట్లా కాదంటే కనుక ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ గ్రీన్ చట్నీలు రెడ్ చట్నీలు ఏవేవో చేస్తారండి, అవన్నీ మా తరానికి పెద్దగా తెలియవన్నమాట. అవి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అంతేనండి, పిండి కలిపేసా, పెనం పెట్టుకున్నా నేను. పెనం కూడా నాది మామూలు ఐరన్ పెన్ అయినండి, అంతే. ఇదేం నాన్ స్టిక్ అదేం కాదు, నాన్ స్టిక్లు అవన్నీ నేను ఎప్పుడో తీసేసానండి, అప్పుడు ఏం వాడట్లేదు నేను. అల్యూమినియం ఒకటి, నాన్ స్టిక్ ఒకటి వాడట్లేదు.
చూడండి, కొంచెం నూనె అండి, ఎక్కువ ఏం అక్కర్లేదు. అక్కడ ఎంత వేసానండి నేను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఎందుకంటే ఫస్ట్ రొట్టి కాబట్టి. ఈ పెనం కూడా నేను రోజు రోజు తోమేసేయనండి, తోమేస్తే మనకి ఇలాంటి దోశలు వేసినప్పుడు అతుక్కుపోతాయన్నమాట. అందుకని నేను మంచి టిష్యూతో చూసేసి ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటానండి. ఎప్పుడన్నా మరీ జిడ్డు పట్టిందంటే అప్పుడు తోముతాను, తోమినప్పుడు కూడా దాన్ని మళ్ళీ సీజన్ చేయాల్సిందేనండి కంపల్సరీ. చపాతీలుగా నేను అన్నా కాల్చాలన్నమాట. అప్పుడు చూసారండి చక్కగా కాలుతుంది, అస్సలు అతుక్కోలేదు చూడండి, ఎంత చక్కగా ఊడొచ్చేసింది పెనం మీద నుంచి, చక్కగా కాలిందండి. ఒక పక్కన అసలు చూస్తుంటేనే అసలు ఎంతో మంచి క్రంచీగా అనిపిస్తుంది కదా. అంతే, మళ్ళీ రెండో పక్కన కూడా కొంచెం నూనె వేసుకున్నాను. ఏవో ఎక్కువ నూనె మాత్రం వేసేయమాకండి, చిట్లాడిపోయి నూనె ఓన్లీ నూనె తిన్నట్టుగా ఉంటుంది అనమాట మనకి. అంతే, చక్కగా రెండు పక్కల అట్లా బాగా క్రిస్పీగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసేటివేనండి. ఇట్లా మనిషిని కూర్చోబెట్టి వేసేస్తూ ఉంటే మీరు టక్టక్క కాలిపోతూ ఉంటాయి, చక్కగా తినేవాళ్ళకి కూడా బాగుంటుందండి. ఆ వేడివేడిగా పచ్చిమిరపకాయల కారంతో ఇవాళ నాకైతే అసలు ముక్కుల నుంచి నీళ్ళు వచ్చినాయండి, అంత కారంగా ఉన్నాయన్నమాట. బాగుందండి, కానీ చలికాలం కదా, అంత కారంగా తింటే చాలా బాగా అనిపించిందండి పొద్దున్న. అంతేనండి, ఇవి నేను వాళ్ళ రెండు ఇవి తిన్నాను అనమాట, ఈ పొంగడాలు. అంతేనండి, దట్స్ ఎట్ నా లంచ్ కానీ ఏమీ లేదనమాట ఇవాళ. మళ్ళీ నైట్కి నేను కొంచెం రాగి జావ కానీ ఏదైనా తాగుతానమాట. అంతేనండి నా మీల్ ఇవాళ. ఒక యాపిల్ తింటాను ఈవినింగ్ స్నాక్గా. ఇదండి, ఇవండి పొంగడాలు. చూసారా ఎంత బాగా వచ్చినాయో, పులి పొంగడాలు అని అంటామండి వీటిని. ఇవి పాతకాలం వంట అనమాట, కాకపోతే ఓట్స్ ఒకటే కొత్తగా యాడ్ చేసి చూపించా. నచ్చిందండి మీకు, నచ్చినట్లయితే కనుక మీరు కమెంట్స్లో తెలియజేయండి, మీ కమెంట్స్ అన్నిటికి ఆన్సర్ చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ నేను పెట్టినవన్నీ వస్తూ ఉంటాయండి. నేను ఇలాంటివి మరి ఎన్నో మంచి రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. నమస్తే అండి.